ఏపీలో కొత్తగా 3 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మొత్తం 6 ర్యాపిడ్ పరీక్షలు చేయక 3 పాజిటివ్ వచ్చినట్లు వైద్యులు తెలిపారు. వైరస్ బారిన పడిన వారిలో ఓ ప్రైవేట్ మెడికల్ కాలేజ్ వైద్యుడు సైతం ఉన్నారు. జీనోమ్ సీక్వెనింగ్స్ కోసం శాంపిల్స్ ను హైదరాబాద్ కు పంపినట్లు పేర్కొన్నారు. ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వారు సూచించారు. ఏపీలో కొత్తగా 3 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మొత్తం 6 ర్యాపిడ్ పరీక్షలు చేయక 3 పాజిటివ్ వచ్చినట్లు వైద్యులు తెలిపారు. వైరస్ బారిన పడిన వారిలో ఓ ప్రైవేటు మెడికల్ కాలేజ్ వైద్యుడు సైతం ఉన్నారు. జీనోమ్ సీక్వెనింగ్స్ కోసం శాంపిల్స్ ను హైదరాబాద్ పంపించినట్లు తెలిసింది. ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఇలాంటి ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి భార్గవ్ అందిస్తారు. భార్గవ్, ఏలూరు జిల్లాలో దాదాపు 2 తర్వాత మళ్ళీ ఒకసారి కరోనా పాజిటివ్ కేసు అయితే నమోదైంది. అయితే దీనికి సంబంధించి పూర్తిగా దేశవ్యాప్తంగా ఈ గడిచిన 24 గంటల్లో 328 పాజిటివ్ కేసులు నమోదు కాగా, అందులో చాలా మంది వరకు కూడా పూర్తిగా ఎక్కడెక్కడైతే కోవిడ్ అనుమానితులు ఎవరైతే ఉన్నారో అటువంటి వారితో పాటు ర్యాండమ్ గా కూడా చెకప్లు చేస్తున్నట్లు వైద్య అధికారులు తెలియజేస్తున్నారు. అందులో భాగంగానే నిన్న జిల్లా వ్యాప్తంగా 6 శాంపిల్స్ తీసుకుని ర్యాండమ్ టెస్టులు చేయగా, అందులో ఒకరికి, ఒక ప్రైవేట్ కాలేజీలో వైద్యులుగా పనిచేసినటువంటి 35 సంవత్సరాల వ్యక్తికి పాజిటివ్ అనేది కూడా నిర్ధారణ అయినట్లు వైద్య ఆరోగ్య శాఖ అధికారులు కూడా వెల్లడించారు. అయితే ఆయనకి ఎటువంటి లక్షణాలు కూడా లేవు, కేవలం ర్యాండమ్ లో చెకప్ చేస్తే పాజిటివ్ అనేది కూడా వచ్చింది. అయినప్పటికీ కూడా అది ఏ వేరియంటో తెలుసుకునేందుకు ప్రస్తుతం ఆయన శాంపిల్ స్వాబ్ ను కూడా హైదరాబాద్ కు పంపించినట్లు తెలియజేశారు. జీనోమ్ సీక్వెన్సింగ్ ల్యాబ్ లో ఆ వేరియంట్ ఏదనేది నిర్ధారణ అయిన తర్వాత అందుకు సంబంధించి కూడా పూర్తిగా వైద్య సహాయం కూడా అందిస్తాం. అయితే ఎటువంటి లక్షణాలు లేకున్నప్పటికీ కూడా ఆయన సెల్ఫ్ క్వారంటైన్ లో ఉండమని ఆదేశించినట్లు ప్రస్తుతం వైద్య ఆరోగ్య శాఖ అధికారులు కూడా తెలియజేస్తున్నారు. మొత్తం ఏపీ వ్యాప్తంగా తాజాగా 3 పాజిటివ్ కేసులు అనేది కూడా నమోదైనట్లు సమాచారం అయితే అంటుంది. అయితే ఎక్కడ కూడా ఎవరు భయాందోళన చెందాల్సినటువంటి పని లేదు. కరోనా అనేది, వైరస్ అనేది కూడా సహజంగా ప్రస్తుతం గతంలో సీఎం ముఖ్యమంత్రి చెప్పినట్లు సహజీవనం చేయాల్సినటువంటి పరిస్థితి కూడా ఉంది. అయితే ఇందుకు సంబంధించి ఎటువంటి భయాందోళన చెందాల్సినటువంటి పరిస్థితి, అందుకు తీవ్రత లక్షణాలు కూడా ఎక్కడా కూడా లేకపోవడం వల్ల ప్రజలు పానిక్ అవ్వద్దంటూ కూడా వైద్య అధికారులు తెలియజేస్తున్నారు. తాజాగా ఏలూరు జిల్లాకి 10,000 కోవిడ్ టెస్ట్ కిట్లు కూడా వచ్చాయి. ర్యాండమ్ చెకప్లు మరింత కూడా పెంచుతూ అందరికీ కూడా టెస్టులు చేస్తామంటూ అధికారులు అయితే తెలియజేస్తున్నారు.